తండ్రి కేఎస్ ప్రకాష్ రావు గారు అందించిన కథతో తనయుడు కె రాఘవేందర్ రావు గారు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన రంగుల చిత్రం మారుతి ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎల్ కుమార్ నిర్మించిన బాబు. శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి నటించిన ఈ చిత్రంలో కథానాయకుడు బాబు. తన కథను తానే నడిపించే వ్యక్తి బాబు. మమతలెరిగిన మనసున్న మనిషి బాబు. అయితే ఆయన చదువు సంధ్య లేని నిశానీదారు. అలాంటి అతన్ని తీర్చిదిద్ది అతని హృదయంలో చోటు చేసుకుంది సరస్వతి. ఆ సరస్వతి పాత్రలో లక్ష్మి చాలా చలాకీగా నటించింది. చక్రవర్తి గారి స్వరకల్పనలో నాయికా నాయకుల కోసం సుశీల గారు, బాలుగారు పాడిన ఆత్రేయ గీతాన్ని ఇప్పుడు మనం విందాము. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు కల్పన యుగళంలో. బాబు, నిన్నే బాగుందా? అబ్బా ఎంత బాగుంది! ఎంత ఎంతో ఎంతో అంటే ఎంత ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు నాకున్నవేమో రెండే కన్నులు ఎలా 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 చూసేది ఏది చూసేది ఎలా చూసేది ఏది చూసేది చాలకుంటే కావాలంటే చాలకుంటే కావాలంటే నావి కూడా తీసుకో తనివి ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు నాకున్నవేమో రెండే కన్నులు చాలకుంటే కావాలంటే నావి కూడా తీసుకో తనివి తీరా చూసుకో నీ తనివి తీరా చూసుకో పంతులమ్మ పంతులమ్మ పొత్త చదువు నేర్పుతావా దర్జీ దొరా వలపు కొలత తీస్తావా నింగి నేల నిండు మనసు నీకు నాకు వలపు కొలత ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు నాకున్నవేమో రెండే కన్నులు ఎలా 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 చూసేది ఏది చూసేది
ఎలా చూసేది, ఏది చూసేది? పోవాలి ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు నాకున్నవేమో రెండే కన్నులు చాలకుంటే కావాలంటే నావి కూడా తీసుకో తనివి తీరా చూసుకో నీ